ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గచ్చిబౌలి ఏజే హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూసరైన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఈ నెల 14వ తేదీన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 12:45 ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఏఏజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోదరుడు మరణించడంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రానున్నారు. రామ్మూర్తి నాయుడు ఏపీ సీఎం చంద్రబాబుకు సొంత తమ్ముడు. ఆయన టీడీపీ తరఫున 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా సేవలందించారు. రామ్మూర్తి నాయుడు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూసారైనా ప్రస్తుతం ఏజీ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రాధిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. రాధిక, స్వాతి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఇవాళ 12:45 ఏజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో చనిపోవడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే అధికారికంగా ఏజీ ఆసుపత్రి వర్గాలు ఒక ప్రెస్ నోట్ కి బులెటిన్ ని కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిగా గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్ కి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు, ఇక్కడ ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది కానీ కొంత స్టంట్ వేసిన తర్వాత, హార్ట్అటాక్ వచ్చిన తర్వాత స్టంట్ వేసి యాంజియో చేసి స్టంట్ కూడా పెట్టడం జరిగింది. కొంత కోలుకుంటున్నారు అనుకున్న క్రమంలో ఆయనకి గతంలోనే అనారోగ్య సమస్యలు, శ్వాసకు సంబంధించిన సమస్యలు విపరీతంగా ఉన్నాయి. దీంతో ఆయనకి శ్వాసకు సంబంధించిన పల్మనరీ ఇష్యూస్ ట్రిగర్ అవ్వడంతో కొంత హార్ట్అటాక్ కూడా ఉంది. హార్ట్ ప్రాబ్లమ్, అట్లాగే లంగ్స్ కు సంబంధించి ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఇంకా కొంత ఎక్కువ అవ్వడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నారు. అట్లాగే సిప్యాప్ ద్వారా కొంత కృత్రిమంగా శ్వాసను అందించే ప్రయత్నం అయితే హాస్పిటల్ వర్గాలు చేసినప్పటికీ కూడా ఆయన ఇవాళ ఉదయం మళ్లీ కార్డియాక్ అరెస్ట్ అయ్యి కొంత ఇబ్బంది పడడంతో ఆయనకు చికిత్స ఇస్తూ వెంటిలేటర్ పైన కూడా ఆయనకు చికిత్స ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వైద్యులు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇవాళ 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు తెలపడం జరిగింది. మనకందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు సోదరుడిగా ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీలో ఎంతో కాలంగా పనిచేస్తూ వచ్చారు. 1994 నుంచి 1999 వరకు ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తూ వచ్చారు. ఆయనకి టీడీపీలో దఫాదఫాలుగా ఆయనకు అనేక అవకాశాలు వస్తూ వచ్చాయి. ఎమ్మెల్యేగా కూడా తన చంద్రగిరి నుంచి ఆ నియోజకవర్గం నుంచి పనిచేసి ఉన్నారు. అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు. గత కొంతకాలంగా ఆయనకి లంగ్స్ కి సంబంధించిన సమస్య ఉండటంతో ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా ఆయనకి కొంత లంగ్స్ ఇష్యూ అలాగే ఉండిపోయింది. 14వ తేదీన రాత్రి 8 గంటలకు గుండెపోటు రావడంతో ఇక్కడికి రావటము, ఆ తర్వాత స్టంట్ వేయటము, అవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ఇంకా కొంత శ్వాసకు సంబంధించిన ఇబ్బంది తీవ్రం అవడంతో బీపీ పల్స్ కూడా కంప్లీట్ గా పడిపోవటము, రక్తపోటు, లో బ్లడ్ ప్రెషర్స్ కూడా ఎక్కువ అవ్వటంతో ఇవాళ 12:45 ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కూడా పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర పర్యటనకు వెళ్లాల్సిన నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా ఏజీ హాస్పిటల్ కి రావడానికి మార్గమధ్యంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ 4 గంటలకి అరైవల్ టైం అయితే చెప్తున్నారు. ఏజీ హాస్పిటల్ కి చేరుకుని అక్కడి నుంచి నారావారిపల్లెకి ఇటు రామ్మూర్తి నాయుడిని తీసుకెళ్తారని కూడా సమాచారం వస్తుంది. అయితే ఓవరాల్ గా కుటుంబ సభ్యులు, నారా ఫ్యామిలీ అయితే ఇక్కడికి ఉదయం నుంచి ఇక్కడ చేరుకున్నారు. హీరో నారా రోహిత్ వాళ్ళ ఫాదర్ రామ్మూర్తి నాయుడు కాబట్టి ఉదయం నుంచి కూడా ఇటు నారా రోహిత్, అట్లాగే ఐటీ మంత్రి, ఏపీ ఐటీ మంత్రి లోకేష్ కూడా ఉదయం నుంచి ఏఐజీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఇతర కుటుంబ సభ్యులంతా కూడా ఏఐజీ హాస్పిటల్కి ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చేరుకోబోతున్నారు. దీంతో ఇక్కడ కొంత పోలీస్ బలగాలు కూడా మోహరించాయి. హాస్పిటల్ దగ్గర కొంత ప్రొటెక్షన్ అయితే, పోలీస్ ప్రొటెక్షన్ అయితే భారీ మోహరింపు అయితే కనిపిస్తుంది. స్వాతి, రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఎపిసీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఈ నెల 14వ తేదీన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 12:45 ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఏఏజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోదరుడు మరణించడంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు ఏపీసీఎం చంద్రబాబు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రానున్నారు. రామ్మూర్తి నాయుడు ఏపీసీఎం చంద్రబాబుకు సొంత తమ్ముడు. ఆయన టీడీపీ తరఫున 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా సేవలందించారు. రామ్మూర్తి నాయుడు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారాయన. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఈ నెల 14వ తేదీన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మధ్యాహ్నం 12:45 ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఏఏజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే సోదరుడు మరణించడంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్నారు ఏపీసీఎం చంద్రబాబు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రానున్నారు. రామ్మూర్తి నాయుడు ఏపీసీఎం చంద్రబాబుకు సొంత తమ్ముడు. ఆయన టీడీపీ తరఫున 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా సేవలందించారు. రామ్మూర్తి నాయుడు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.